డెవిల్ సర్క్యూట్ ఈవెంట్ లో యువత సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని 100 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఈ సాహస క్రీడ నిర్వహించారు. ఇందులో సుమారు 5,000 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడలను విజయవంతం చేసేందుకు 6 నెలలు కష్టపడాల్సి వచ్చిందని, ఇప్పుడు సక్సెస్ అవడంతో తమ శ్రమ ఫలించిందన్నారు నిర్వాహకులు. డెవిల్ సర్క్యూట్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చేవెళ్ల మాజీ ఎంపీ విజేతలను అభినందించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరమని, అప్పుడప్పుడు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు విశ్వేశ్వరరెడ్డి. డెవిల్ సర్కిట్ అనే ఆబ్స్టికల్ రేస్ మన చేవెళ్ల ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇదేంటంటే, ఓ మనిషికి ఆరోగ్యము ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. అయితే ఈరోజు అలా ఎస్పెషల్లీ ఐటీ రంగంలో ఉన్నట్టు దినం మొత్తం కంప్యూటర్ మీద కూర్చొని పనిచేస్తారు, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నడుము నొప్పులు, తిని పేకి పడతలేదు, మళ్ళా అరుగుతలేదు చక్కగా. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంది, సినిమాలు చూసుడు, పబ్ల కోడు, బియర్లు తాగుడు, అది కాదు ఎంటర్టైన్మెంట్. నిజంగా ఎంటర్టైన్మెంట్ అంటే హెల్త్కు మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలని వికారాబాద్లో కాయకింగ్, సైక్లింగ్, మౌంటైన్ బైకింగ్ పెట్టినట్టు ఇక్కడ డెవిల్ సర్కిట్ అని పెట్టినాం. ఈసారి 5,000 మంది పార్టిసిపేట్ చేసిండ్రు, లాస్ట్ టైం 4,500 మంది చేసిండ్రు. ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నది.